టీడీపీ జనసేన ఉమ్మడిగా రాజకీయ యుద్దాన్ని ప్రకటిస్తున్నాయి. తాడేపల్లిగూడెం వేదికగా రేపు బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభలో చంద్రబాబు పవన్ ప్రసంగాలపై ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. దీపికా, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రేపు జరగబోయేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్త భారీ బహిరంగ సభకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మనం ఏదైతే ప్రత్తిపాడులో ఆటోనగర్ సమీపంలో ఉన్నటువంటి వేదిక వద్ద మనం ఉన్న ప్రస్తుతం చూడొచ్చు, వేదికకు సంబంధించి దాదాపుగా కూడా చాలా భారీ వేదికను సిద్ధం చేశారు. అంటే దాదాపుగా ఇప్పటివరకు కూడా ఇంత భారీ వేదికని సిద్ధం చేయలేదని చెప్పాలి. ఎందుకంటే కనుక రేపు స్టేజ్ మీద, ఇప్పుడు ఒకసారి స్టేజ్ మనం చూస్తే కనుక స్టేజ్కి సంబంధించి దాదాపుగా 1000 మంది కూర్చునే విధంగా, అంటే 1000 మంది దీనిపై కూర్చునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సిట్టింగ్ ఏర్పాటు చేశారు. 1000 మందితో పాటు, అంటే ఎవరైతే ఈ రెండు పార్టీల తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల నాయకులతో పాటుగా పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా కూడా పిఎస్సి సభ్యులతో పాటుగా ముఖ్య నేతలందరూ కూడా వేదిక మీద కూర్చునే విధంగా ఒక 600 మంది, సుమారుగా 600 మంది కూర్చునే విధంగా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అసలు ఒకసారి టీడీపీ అచ్చు నాయుడు గారు ఒకసారి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ ఎలా రేపు ఎలా జరగబోతున్నాయి సార్? రేపు సభ నవ్వుతో నా భవిష్యత్తు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్ని ఆటంకాలు చేసినా సరే 5 కోట్ల మంది ప్రజలు డిసైడ్ అయిపోయారు. వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. కాబట్టి వీళ్ళు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, ప్రైవేట్ బస్సులకు ఇబ్బంది పెట్టినా, ఈరోజు ఈ సభను ఫెయిల్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి రేపు సభని నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా జరపడానికి నిర్ణయం చేశారు. రేపు చాలా బాగా జరుగుతుందని చెప్పి చూస్తున్నాం. సుమారు ఎంతమంది సభకు వచ్చే అవకాశం? 5 నుంచి 6 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఎవరెవరు కూర్చోబోతున్నారు? 2 పార్టీల ముఖ్య నాయకులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ ఎవరైతే ఉన్నారో డిసైడ్ చేస్తాం లిస్టులను. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి ఒక 500 మంది స్టేజ్ మీద కూర్చుంటారు రేపు. అంటే బాబు గారు, పవన్ కళ్యాణ్ ప్రసంగాల పట్ల చాలా ఆసక్తి ఉన్నాను, ఎలా ఉండబోతుంది? ఎందుకు కలిసాం, పరిస్థితులు ఏంటి, ఈ 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వల్ల 5 కోట్ల మంది ప్రజలు ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఇబ్బందులు జరుగుతాయి, కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మందికి ఇబ్బందులు జరిగాయి. ఇటువంటి పరిస్థితులు ఏ ఉద్దేశంతో కలిసాం, ఈ కలయిక అనేది అధికారం గురించో రాజకీయ పదవుల గురించో కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి, భావితరాల భవిష్యత్తు గురించి. ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ రాష్ట్రాన్ని ఏ రకంగా బిల్డ్ చేయాలి మళ్ళీ అనే మెసేజ్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది రేపు సభ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అచ్చెన్నాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే కనుక దాదాపుగా రేపు పొద్దున్న సభకు సంబంధించి సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క సభావేదిక, ఈ సభా ప్రాంగణానికి వస్తారని చెప్తారు. ఒక్కసారి సభా ప్రాంగణం మనం చూస్తే కనుక దాదాపుగా 24 ఎకరాలు సభా ప్రాంగణంగా దీన్ని చెప్తూ ఉన్నారు. మొత్తం చూడవచ్చు ఇప్పటికే ఆ సభా ప్రాంగణం అంతా పూర్తి స్థాయిలో, అంటే దాదాపుగా కూడా బారికేడింగ్ పూర్తయింది. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేయాలి, ఎక్కడ లేడీస్ కూర్చోవాలి, ఎక్కడ యువత కూర్చోవాలి, అదేవిధంగా కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు కూడా సిద్ధం అవడం జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి, అటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల మంది వరకు కూడా జన సమీకరణ జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ సభావేదిక మీదకి రెండు రాజకీయ పార్టీలు, తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు, 175 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటుగా ముఖ్య నేతలు, అదేవిధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి 175 మంది ఇన్ఛార్జీలతో పాటుగా మొత్తం పెద్ద ఎత్తున ముఖ్య నాయకులందరూ కూడా ఈ సభా వేదిక మీద కూర్చున్నారు. ఒకసారి సభా వేదికను చూస్తే కనుక చూడొచ్చు సభా వేదికకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి అంశాలు చూసుకోసుకుంటున్నాయనే అంశంపై రేపు సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి అంశం కూడా చూస్తున్నాం. ఇక వెనకాల ఉన్నటువంటి ఎల్ఈడి చూస్తున్నాం, అంటే సభ ఎంతైతే ఎన్ని అడుగులైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ అంతా కూడా దాదాపుగా కూడా
పూర్తిగా కూడా ఎల్ఈడి వేయడం జరిగింది. అయితే దీనికి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటనే ఒక నామకరణాన్ని కూడా చేశారు చూడొచ్చు. పైన ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ సంయుక్తంగా సిద్ధం చేసినటువంటి ఆ గ్లాసు సైకిల్తో కూడినటువంటి ఒక ఎంబలంని ఏదైతే ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ నాయకులు ఉన్నారు చూద్దాం ఆయన ఏమంటారు ఒకసారి చెప్పండి ఏంటి ఎలా ఉండబోతుంది రేపు సభ. సభ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందండి. తెలుగుదేశం జనసేన పార్టీ వెస్ట్ గోదావరిలో నవ్వితే నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుంది. ఈ సభకి లక్షలాదిగా జనం తరలొస్తారు. దానికి జన సైనికులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తక్కువలో తక్కువ కాకుండా ఒక 7 లక్షల నుంచి 6 లక్షల మంది జనం వస్తారని మేము అనుకుంటున్నాం. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఇది మొత్తం మీద 6 నుంచి 7 లక్షల మంది వరకు కూడా ఈ సభకు వస్తారని చెప్పేసి చెప్తున్నారు చూడొచ్చు. ఇక ఒక్కసారి పేరు తెలుగు జన విజయ కేతనం జెండాని నామకరణం చేశారు. ఈ జెండా నామకరణంతో మొత్తం మీద అంటే ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చే విధంగా చూడొచ్చు. చెలో తాడేపల్లిగూడెం జెండా మీకోసం మీ వెంట రేపు 28వ తేదీ అంటే ప్రత్యేకంగా కూడా దీనికి అవసరమైనటువంటి రెండు పార్టీలు కలిసిన తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి ఒక భారీ బహిరంగ సభ కనుక దీనికి ప్రత్యేకమైనటువంటి సింబల్స్ ఒక పేరు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ సభని దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇక ఒకసారి వేదిక చూస్తే కనుక దాదాపు ఇప్పుడు ఏదైతే మనకు వేదిక కనిపిస్తుందో ఈ వేదిక దాదాపు 6 అంచెలుగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది ఒక అంచె అయితే కనుక తర్వాత మరొక 4 అంచెలు 5 అంచెల దాకా కనపడుతుంది. దాదాపు 175 అంటే దగ్గర 350 మంది పార్టీ ఇన్ఛార్జీలతో పాటుగా కూడా ముఖ్య నేతలందరూ కూడా సుమారుగా కూడా 500 నుంచి 600 మంది వేదిక మీద కూర్చునే విధంగా కూడా ఒక ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక అంటే 1000 మంది కూర్చునే విధంగా స్పేస్ ఉన్నప్పటికీ కూడా సుమారు 600 మంది ఈ వేదిక మీద ఆసీనులు అవుతారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక మరొక వైపు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అంటే దాదాపుగా కూడా ఇది పార్టీకి సంబంధించి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పోలీస్ బందోబస్తు కూడా దాదాపు ఇక్కడికి చేరుకుని చాలా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా సిద్ధం చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా సిద్ధం చేయడం జరుగుతూ అంటే భారీగా అంటే రేపు జరిగే సభకి రెండు పార్టీల నాయకులు రావడం మిత్రపక్షంగా వస్తున్న నేపథ్యంలో ఏ చిన్న ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా అంటే ప్రశాంతమైన వాతావరణం జరిగే విధంగా కూడా దీనికి సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి అసలు సభకు సంబంధించినటువంటి వేదిక సంబంధించి ఇంత పెద్ద వేదిక వేసారు, వేదిక హైట్ ఎంత, విడ్త్ ఎంత, లెంగ్త్ ఎంత? వేదిక వచ్చేటప్పటికి 200 ఫీట్ బై 80 ఫీట్ వేదిక అండి. దాన్ని డిఫరెంట్ స్టెప్స్గా ఒక 5 భాగాలుగా విభజించాం. దీని మీద రేపు తెలుగుదేశం నుంచి ఒక 250 మెంబర్స్ ఇన్వైటీస్, అలానే జనసేన పార్టీ నుంచి 270 మంది ఇన్వైటీస్ ఉంటారు దీని మీద. అలానే రేపు ఈ యొక్క మీటింగ్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళకు కూడా అన్ని రకాల రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మెడికల్ ఎయిడ్ కోసం 2 వైపులా 2 మెడికల్ టెంట్స్, దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏమైతే ఓఆర్ఎస్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. వచ్చిన పబ్లిక్ కూడా బటర్ మిల్క్, వాటరు, అలానే కొన్ని కొన్ని ఏరియాల్లో ఫుడ్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే మొత్తం ఎంత సార్ గ్రౌండ్ ఎంత జనం కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు, ఎలా అంటే లేడీస్కి సెపరేట్ ఏమైనా చేశారు, ఎలా ఏర్పాటు చేశారు గ్రౌండ్కి సంబంధించి? ఈ గ్రౌండ్ వచ్చి దగ్గర 20 ఎకరాల విస్తీర్ణత కలిగిన గ్రౌండ్ అండి. దీంట్లో వచ్చేటప్పటికి స్టేజీ ముందు మహిళలు దగ్గర ఒక 10,000 మంది మహిళలు కూర్చునే విధంగా వారికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశాము. స్టేజ్కి ముందే బిఫోర్ ఎందుకు ఇచ్చామంటే మహిళలకి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా, క్రౌడ్ వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండేట్టుగా దానికి సంబంధించి బారికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ గ్రౌండ్లో దగ్గర ఒక 6 లక్షల మంది దాకా అకామిడేట్ చేయగలుగుతుందండి. వెనకాల ఎల్ఈడికి సంబంధించి ఎటువంటి పారామీటర్స్ ఉండి ఎల్ఈడి మీద ఎట్లాంటి ప్లే చేయబోతున్నారు? ఎల్ఈడి వచ్చేటప్పటికి 200 ఫీట్ బై 15 ఫీట్ హైట్ ఎల్ఈడి పెట్టామండి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా విజిబిలిటీ ఉండే విధంగా ఎల్ఈడి ఏర్పాటు చేశాం. దాంతోపాటు ప్రతి ఒక్క గ్యాలరీలో ఉన్న వాళ్ళకు కూడా కనపడే విధంగా ఒక 10x10 ఎల్ఈడి వాల్స్ కూడా పెట్టడం జరిగిందండి. పోలీస్ పర్మిషన్కి సంబంధించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయి, అన్ని క్లియర్ అయిపోయింది? ప్రస్తుతానికి పోలీస్ పర్మిషన్స్ సంబంధించి పోలీస్ వారు ఇప్పుడు దాకా వచ్చి అన్ని చూసుకొని వెళ్తున్నారండి. ఎక్కడ కూడా మాకు కూడా వాళ్ళు ఏమి ఆటంకం కలిగించడం లేదు. వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయో మాకు చెప్తున్నారు. కొన్ని కొన్ని వాళ్ళు ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇది మొత్తం మీద వేదికకి సంబంధించి కానీ స్టేజ్కి సంబంధించి కానీ అంశాలు చూస్తే కనుక దాదాపుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. దాదాపుగా 600,000 మంది జనం వస్తారని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. ఇక స్టేజ్ మీదకి సంబంధించి 600 మంది కూర్చునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వసతులు కూడా కల్పించామని చెప్తున్నారు. అయితే మొత్తం మీద తెలుగుదేశం జనసేన పార్టీ మొట్టమొదటిగా ఒకటైన తర్వాత ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కావడంతో పూర్తిగా కూడా చాలా భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడవచ్చు మనం ఎక్కడ చూసినా కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలతో పాటుగా ప్రత్యేకమైనటువంటి స్టేజ్, ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడీలు ఇవన్నీ ఏర్పాటు చేసి రెండు పార్టీ శ్రేణులు కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి రెండు పార్టీల శ్రేణులకి కూడా ప్రత్యేకంగా అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు పార్టీలు కలవాల్సిన ఆవశ్యకత ఏంటి, ఎందుకు కలిశారనే అంశాలని ఆయన చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క వేదికని, ఈ యొక్క సభని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక ఈ జనసేన తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఉమ్మడి సభకు తాడేపల్లి గుళం దాదాపుగా ముస్తాబైంది. ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలతో పాటుగా అటు కృష్ణా జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇటు జనసేన పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తారు. మొత్తం మీద ఈ జెండా అనే ఒక సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రెండు రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. దీపిక, థ్యాంక్ యూ.